నమస్కారం ఎన్ఎస్టీవీకి స్వాగతం నా పేరు శ్రేయ ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలాన్ని మున్సిపాలిటీగా ప్రకటించినందున మేజర్ గ్రామ పంచాయతీ మరియు అత్యధిక జనాభా కలిగి మండలంలోని అన్ని గ్రామాలకు అందుబాటులో ఉండి అన్ని రకాల సౌకర్యాలు గల ఆసిఫ్ నగర్ అలియాస్ బావుపేట గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ సంఘ నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకుడు వి కిషోర్ మాట్లాడుతూ కొత్తపల్లి మండలంలో అత్యధిక వనరులు కలిగి ఉండి ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూర్చే ఆసిఫ్ నగర్ గ్రామాన్ని మండలం చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటుందని మరియు మండలంలోని అన్ని గ్రామాలకు సమీపంలో ఉండి రవాణా సౌకర్యం అందుబాటులో ఉండడం వల్ల ప్రజలకు వ్యాపారస్తులకు మేలు చేకూరుతుందని వెంటనే ఆసిఫ్ నగర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిందం ప్రసాద్, మున్నూరుకాపు సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు చిరంజి మల్లేశం, జుట్టు లింగయ్య, దూలం శ్రీహరి, పెద్ది కరుణాకర్, కటకం ప్రభాకర్, రావణవేణి తిరుపతి, రావణవేణి కనకయ్య, పరశురాములు మరియు వివిధ సంఘాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, కొత్త మండలాలు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అదే సందర్భంగా ఏంటంటే ఇక్కడ 8 గ్రామాల ప్రజల డిమాండ్ మేరకు మొత్తం కరీంనగర్ రూరల్ 2 మండలంగా చేయాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించినప్పటి కూడా, అయితే ఇది జరిగి 2017 ప్రకటించిన తర్వాత వీళ్ళు మళ్ళా ఏం చేసినారు అంటే కరీంనగర్ రూరల్ 2 మండలంగా ఉండాలని చెప్పి మొత్తం 8 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తే వీళ్ళ డిమాండ్ మేరకు కరీంనగర్ రూరల్ 2 మండలం కావాలని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దాని తర్వాత ఏమిందంటే కొంతమంది స్వార్థ రాజకీయ పరులు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ వ్యాపారాలు వృద్ధి చెందడం కోసం, వాళ్ళ దోపిడీ కొనసాగించడం కోసం ఏదైతే ఉందో దీన్ని అదే విధంగా కొనసాగించి ఇక్కడ ఉన్నట్టు 8 గ్రామాల ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆసిఫ్ నగర్ గ్రామం అనేది మేజర్ గ్రామ పంచాయతీ, అన్ని చుట్టూ ఈ 8 గ్రామాలకు 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నది. తర్వాత వ్యాపారంగా కూడలిగా ఉంది, పోతే రవాణా పరంగా సౌకర్యవంతంగా ఉంది. కాబట్టి ఇక్కడ మొత్తం ఇక్కడ అధిక వనరుల ద్వారా, అనేక వ్యాపారాల ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయ వనరులు సమకూర్చే విధంగా ఆసిఫ్ నగర్ ఉంది. కాబట్టి ఈ ఆసిఫ్ నగర్ మండలం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆసిఫ్ నగర్ గ్రామంలో ఆసిఫ్ నగర్ మండలం కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కరపత్రం ఆవిష్కరణ జరిగింది. దానిలో భాగంగా కొత్తపల్లి మున్సిపాలిటీ అయినందున ఆ మున్సిపాలిటీ పేరును కొత్తపల్లి మండల కేంద్రాన్ని పేరును తొలగించి ఆసిఫ్ నగర్ బావుపేట మండల కేంద్రంగా ప్రకటించాలని, అలాగే అన్ని సౌకర్యాలు గల అన్ని గ్రామాలకు దగ్గరున్నటువంటి ఆసిఫ్ నగర్ ను మండల కేంద్రంగా ప్రకటించాలి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కొత్తపల్లిని తొలగించాలి, ఈ ఇక్కడ ఉన్నటువంటి 8 గ్రామాల ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి మండల కేంద్రాన్ని తప్పకుండా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో మండల కేంద్రాన్ని ప్రకటించేంత వరకు అనేక ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరియు ఇతర వర్గాలను అందరినీ, రాజకీయ నాయకులందరినీ కలుపుకొని ఉద్యమాలు చేస్తామని ప్రకటిస్తున్నాం.